స్వచ్ఛమైనటువంటి బంగారం, ప్రకాశవంతమైన కొద్దిగా నారింజ పసుపు కలిగిన మృదువైన సున్నితమైన మరియు సాగే లోహం. దీని పరమాణు సంఖ్య 79. రసాయనికంగా బంగారం అనేది ఒక పరివర్తన లోహం. ఇది అతి తక్కువ రియాక్షన్ కలిగిన రసాయన మూలకాల్లో ఒకటి. బంగారం ఆక్వారీజియాలో అంటే నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమంలో కరుగుతుంది. మనం ఇప్పుడు బంగారం కోసం తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు విజ్ఞానం వికాసం. బంగారం ప్రత్యేకమైన లోహం కావడం వల్ల, లభ్యత తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల దీనిపై ఆసక్తి డిమాండ్ అన్నీ ఎక్కువే. బంగారాన్ని వందలేళ్ల నాడే డబ్బులాగా లేదా డబ్బుకు బదులుగా వ్యాపార క్రయ విక్రయాలు ఇచ్చిపుచ్చుకునేవారు. బంగారం గురించి చెప్పేటప్పుడు 24 క్యారెట్లు అంటుంటారు. అసలు క్యారెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యారెట్ అనేది బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం. పొడవుకు అడుగు, బరువుకు పౌండ్స్, ఉష్ణోగ్రతకు ఫారెన్ హీట్ వంటి ప్రమాణాలు బ్రిటిష్ వారి నుండి ఆచరణలోకి వచ్చాయి. 24 క్యారెట్లు ఆ విధంగా వచ్చినది. ప్రాచీన బ్రిటన్ దేశంలో గ్రెయిన్, క్వార్ట్ అనే నాణాలు ఉండేవి. అప్పట్లో వర్తకులు, సంపన్నులు ఏటా 24 క్వార్ట్ల నాణాలకు సమానమైన బంగారాన్ని రాజుగారికి అందించడం ఒక ఆనవాయితీగా ఉండేది. దీనికి పూర్తిగా శుద్ధిగా ఉండే బంగారాన్ని వాడేవారు. క్రమేపీ బంగారం స్వచ్ఛతకు 24 క్యారెట్లు అనేది బంగారం గీటురాయిగా మారింది. ఒక వస్తువులో 100% బంగారం మూలకం ఉంటే అప్పుడది 24 క్యారెట్ల బంగారం అని అర్థం. అదే 75% మాత్రమంటే 18 క్యారెట్లదని అంటారు. అయితే 24 క్యారెట్ల బంగారం శుద్ధమైనదైనా దానిని ఆభరణాలుగా మార్చడానికి వీలు కాదు. అందుకే అందులో కొంచెం రాగి లేదా వెండి, క్యాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. దాంతో ఆభరణాల క్యారెట్ విలువ 22 క్యారెట్లుగా ఉంటుంది. దాంతో ఆభరణానికి గట్టిదనం వస్తుంది. మిశ్రమం చేసే లోహాన్ని బట్టి రంగు మారుతుంది. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛతను నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6% బంగారం, 8.4% ఇతర లోహాలు ఉంటాయి. బంగారం మెత్తగా సున్నితంగా ఉంటుంది. సాగే గుణం వలన ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఇలా తయారైన ఆభరణాలు ఏళ్ల తరబడి పాడవకుండా ఉండటం బంగారంపై ఇష్టం పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వేల సంవత్సరాలుగా బంగారాన్ని చాలా గొప్పగా, ఖరీదైనదిగానే చూస్తున్నారు. బంగారంతో నగలు చేయించుకునేవారు లేదా రెడీమేడ్ ఆభరణాలు కొనేవారు బంగారం ధరతో పాటు తరుగు, మజూరీ విషయాలపై ఆరా తీస్తారు. బంగారు ఆభరణాలను తయారు చేసేటప్పుడు వివిధ దశల్లో బంగారాన్ని కాల్చడం, కరిగించడం, శుతితో కొట్టడం, మిషన్లపై తీగలుగా మార్చడం, డిజైన్ చేయడం, మెరుగుపెట్టడం, ఇలా చేసే ప్రక్రియలో స్వల్ప మోతాదులో బంగారం వృధా అవుతుంది. దీన్నే తరుగు లేదా వేస్టేజ్ అంటారు. ఉదాహరణకు 10 గ్రాముల బంగారంతో ఉంగరం చేయిస్తే మజూరీ అంటే తయారీ ఛార్జీలు 200 మిల్లీగ్రాములు, ఇతర తరుగు కింద 200 మిల్లీగ్రాములు, అంటే మొత్తం 400 అవుతుంది. ఈ మొత్తాన్ని తరుగ్గా వ్యవహరిస్తారు. ఇలా సరాసరి ఆభరణం తయారీ ప్రక్రియలో వివిధ దశల్లో 200 మిల్లీగ్రాముల వరకు తరుగుపోతుంది. ఇది ఇటు వినియోగదారునికి కానీ తయారీదారునికి కానీ మిగలదు. తయారీదారులు 400 మిల్లీగ్రాముల బంగారాన్ని తీసుకుంటారు. ఆభరణాల తయారీలో మౌల్డింగ్ చేసేటప్పుడు బంగారాన్ని 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. అక్కడ కొంత పోతుంది. అలాగే వివిధ దశల్లో స్వల్ప పరిమాణంలో కంటికి కనిపించకుండా పోయే బంగారం ఆ వర్క్ ఏరియాలోనే రజన్ రూపంలో కొంత ఉంటుంది. దాన్ని పొందడం చాలా కష్టం. బంగారు ఆభరణాలు తయారు చేసే ప్రాంతంలో ఉన్న మట్టి లేదా వ్యర్థాలను కాల్చి, నానబెట్టి, ఎండబెట్టి, జల్లించి, వడకట్టి ఇలా అనేక ప్రక్రియలు చేస్తే అందులో 200 మిల్లీగ్రాముల బంగారం దొరికే అవకాశం ఉంటుంది. అయినా ఇది గ్యారంటీ లేదు. ఏదైనా విలువైన లోహంతో తయారు చేసే వస్తువులు ఆ లోహం ఎంత శాతం ఉందో ఖచ్చితంగా నిర్ధారించి అధికారికంగా ముద్ర వేయడమే హాల్ మార్కింగ్. హాల్ మార్కింగ్ చాలా దేశాల్లో విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. కల్తీ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలు పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశాలు. చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BSI హాల్మార్క్ లైసెన్స్ ఇస్తుంది. ఈ లైసెన్స్ పొందిన బంగారు దుకాణదారులంతా హాల్మార్క్ సీల్ వేయవచ్చు. హాల్మార్క్ లేకుండా ఏ నగ అమ్మినా అది నేరమే అవుతుంది. 22 క్యారెట్లకు 22K916 అని, 18 క్యారెట్లకు 18K750 అని, 14 క్యారెట్ల బంగారం అయితే 14K585 అని ఇలా గుర్తులు ఉంటాయి. హాల్మార్కింగ్పై బంగారం స్వచ్ఛత నెంబర్, తయారీ సంవత్సరం వివరాలు కూడా ఉంటాయి. కొనే బంగారం ఆభరణం స్వచ్ఛత నాణ్యతను కొనుగోలుదారులు పరీక్షించుకోవచ్చు. దానికి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. ముందుగా ఆభరణం అంచులను జాగ్రత్తగా గమనించాలి. అందులో ఎక్కడైనా రంగు పోయినట్లు, వెలిసినట్లు ఉంటే అది అసలైన బంగారం కాదని, బంగారపు పూత పూసారని అర్థం చేసుకోవాలి.
ఆభరణాల తయారీలో రాగి, జింక్, వెండి కాకుండా బరువు ఎక్కువగా తూగడం కోసం ఇనుమును కూడా కలుపుతారు. అందుకే అయస్కాంతంతో ఆభరణాన్ని పరీక్షించవచ్చు. ఆభరణంలో ఇనుము ఉంటే అయస్కాంతాన్ని అతుక్కుంటుంది. ఆభరణాన్ని గీస్తే నల్లటి రంగు కనిపిస్తే అది స్వచ్ఛమైనది కాదని, పసుపు వర్ణం కనిపిస్తేనే అది స్వచ్ఛమైన బంగారమని అర్థం. మనకు అవకాశం ఉంటే యాసిడ్తో పరీక్షించవచ్చు. నైట్రిక్ యాసిడ్ ఒక డ్రాప్ వేస్తే బంగారం రంగు మారితే అది నకిలీదని, రంగు మారకపోతే అది నాణ్యమైనదని తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞాన వికాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.